జర్నలిస్టుల రెండు దశాబ్దాల పోరాటానికి ఫలితం తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలతో తీరింది. మా కలం కార్మికుల చిరకాల స్వప్నం నెరవేరింది. తలదాచుకోవడానికి ప్రభుత్వం నీడనిచ్చింది. కొల్చారం ప్రెస్ క్లబ్ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కాశం శ్రీనివాస్ ఆధ్వర్యంలో జర్నలిస్టుల పోరాటానికి ఫలితం దక్కింది. అడుగడుగున ఎన్నో అవరోధాలు, ఆటంకులు. సంకల్పం కోసం మాట తప్పక మడమ తిప్పక అధ్యక్షుడు కాశం శ్రీనివాస్ పోరాట పటిమ జర్నలిస్టులంతా ఏకమై అడుగులో అడుగు వేస్తూ ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి ప్రత్యక్ష దైవం మంత్రి హరీష్ రావు, జిల్లా కలెక్టర్ రాజశీస, ఎమ్మెల్యే మదన్ రెడ్డిల ప్రత్యేక కృషితో జర్నలిస్టుల కళ సహకారమైంది. కొల్చారం జర్నలిస్టుల ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని సోమవారం నాడు ఏడుపాయలలోని హరిత రెస్టారెంట్లో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి హరీష్ రావు, నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి, మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ రాజశీస ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మండలంలోని అర్హులైన 19 మంది జర్నలిస్టులకు మంత్రి హరీష్ రావు, స్థానిక ఎమ్మెల్యే మదన్ రెడ్డి, పద్మ దేవేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ రాజశీస చేతుల మీదుగా ఇంటి పట్టాల సర్టిఫికేట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం శక్తి వంచన లేకుండా కృషి చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఆర్డీఓ సాయిరాం, తహసీల్దార్ చంద్రశేఖర్ రావు, ఎంపీపీ మంజుల, జడ్పీటీసీ మేఘమాల, ఉప తహసీల్దార్ కిషోర్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ ప్రభాకర్, సర్పంచులు ఉమా రాజాగౌడ్, మన్నే శ్రీనివాస్, మాధవి శ్రీశైలం, ఏడుపాయల దేవస్థానం డైరెక్టర్లు కొమ్ముల యాదాగౌడ్, బాగారెడ్డి, ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కాశం శ్రీనివాస్, కొల్చారం ఉప సర్పంచ్ చెన్నయ్య, మెదక్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సావిత్రి రెడ్డిలు పాల్గొన్నారు.